ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాడు. దేవుడు మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ఆయన కృపను బట్టి మరి ఒకసారి మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ అంతా దేవుని మాటలే. ఒక పాపి పుణ్యాత్ముడు కావాలి, ఒక పాపి పరిశుద్ధుడు కావాలి, ఒక పాపి నీతిమంతుడు కావాలి, దేవుని బిడ్డ కావాలి, దేవుని రాజ్యానికి వారసుడు కావాలి అంటే ఏం చేయాలి? ఆ దేవుడు మన కోసం ఏం చేశాడు? యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారైన దేవుడని, అసలైన దేవుడని, ఆది దేవుడని, జీవము కలిగిన దేవుడని, సర్వ శరీరులకు దేవుడని, దేవుని స్వరూపమని, అనేక విషయాలు నిజమైన దేవుడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ అంటే దేవుని గ్రంథం. దేవుని గురించి మాట్లాడే గ్రంథం ఒక బైబిల్ గ్రంథమే ప్రపంచంలో. రామాయణం అంటే రాముడి గురించి చెప్పే గ్రంథం. గ్రంథాన్ని చదవాలి. 1 కొరింథీయులు రాసిన 2వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయంలో గోచరము కాలేదు. ఏంది మాట? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించాలి. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోక సుఖాన్ని ప్రేమిస్తున్నావు, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపుటంబము, ఈ తండ్రి వల్ల వచ్చినవి కాదు. ఇవి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి దాచి ఉంచెనో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు. మానవుడు ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు చూస్తున్నాడు. ఈ చంద్రుడు ఏంటి, ఈ సూర్యుడు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ ఖగోళం ఏంటి, ఈ భూగోళం ఏంటి వెతుకుతున్నాడు. తెలుసుకోవాలని అభిలాష పడుతున్నాడు, కానీ తెలుసుకునే శక్తి మానవునికి లేదు. దేవుని ఊహలు, దేవుని ఆలోచనలు మానవునికి తెలియవు. ఇక్కడ అదే చెబుతున్నాడు, ఆయన ఏమి మన కోసం ఏం దాచాడో, ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనిపించబట, చెవికి వినబడబట, మనిషి హృదయానికి గోచరం కావు. అద్భుతం. దేవుడు మన కోసం కొన్ని దాచాడు. ఒక ఆయన అన్నాడు, మీ పిల్లల కోసం ఏం దాచారండి అన్నాడు. మేమేం దాయలేదండి. వాళ్ళు అద్దేశారు, పది ఎకరాలు కొన్నారు, బంగారం కొన్నారు, వెండి కొన్నారు, డబ్బు డిపాజిట్లు వేశారు. ఈ డిపాజిట్లు వస్త్రావు మనతో, ఈ డబ్బు మనతో రాదు, ఈ బంగారం మనతో రాదు. ఇటువంటి చెత్త రాయడం కాదురా, దేవుని దీవెనలు పొందుకునే కృప బిడ్డలు కలిగే విధంగా ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేయాలి, భయభక్తులు నేర్పించాలి, దేవుని బిడ్డలుగా తయారు చేయాలి. అది ఆధ్యాత్మిక సంగతుల్లో వారిని ముందుకు నడిపించాలి. వారి దేవుని భక్తులుగా, ప్రార్థనా పరులుగా వారిని తయారు చేయాలి. ఇది అసలైన ఆస్తిరా అన్నాడు. లోకం ఏంటంటే, ఏ డబ్బు ఎంత ఉంది? ఒక ఆయన అంటే, మా పిల్లల కోసం మొత్తం ఆస్తి అంతా సంపాదించేశాను. మీకు తెలుసా, బైబిల్లో ఒక ధనవంతుడు ఆయనకు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగు, సుఖించు, నీకోసం ఆస్తి దాచిపెట్టాను అన్నాడు. నువ్వు తినగలిగినంత తినవే. నా ప్రాణమా, తినుము, త్రాగు, సుఖించు. ఇవాళ రేపు పబ్బులు, అందరూ పబ్బుల్లోకి వెళ్ళిపోతున్నారు. డ్యాన్సులు వేయడమే, ఒక ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, డ్యాన్సులు డ్యాన్సులు డ్యాన్సులు, అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు, అదే ఎంజాయ్మెంట్. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా నీతిగా మనం జీవించాలి. ఈ భూమి ఆయనది, ఈ నేల ఆయనది, ఈ ఆకాశము విశ్వించిందంతా ఆయనది. నువ్వు ఆయన బిడ్డవైతే అదంతా నీదే. దేవుడు తను ప్రేమించు వారి కొరకు
ఏమి దాచి ఉంచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని. నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు. దేవుడు అన్నాడరే ఈరోజు నీ దుకాణం సర్దుకోరా బాబు అన్నాడు. టుడే ఈజ్ ద లాస్ట్ డే, కమాన్. నువ్వు సంపాదించింది ఎవరికి వెళ్తాయి? ఏ ఆశ సంపాది, ఏ డబ్బు సంపాదించావో, ఇది అశాశ్వతమైంది అన్నాడు. దేవుడిచ్చేది శాశ్వతమైనది, దేవుడిచ్చేది అనంతమైనది. ఈ లోకం అంత మాయ, మోసం ఉందగా. ఇటువంటి మాయ లోకంలో జీవిస్తున్న మనము ఏ దేవుడు నీకు దొరికాడో, ఏ దేవుడిని నువ్వు ప్రేమించబడ్డావో, ఏ దేవుడిని ప్రేమిస్తున్నావో, ఆయన నీ కొరకు ఏం దాచాడో వాటి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి, నువ్వు సిద్ధపరచాలి అని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటాను. యెహెజ్కేలు గ్రంథంలో 38:7 మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా. నువ్వు సిద్ధముగా ఉండుము, సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము అని ఇక్కడ. వారికి నీవు కావాలి చాలు, నువ్వు సిద్ధముగా ఉండాలి అని ఇక్కడ. యెషయా ఒకసారి భూలోకానికి వచ్చాడు, 33 జీవించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, మనుషులందరి కొరకు చనిపోయాడు, మానవ పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు, 3వ రోజు సమాజం నుంచి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు, నువ్వు సిద్ధముగా ఉండు అన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధముగా ఉన్నామా? మన తోటి వారిని సిద్ధపరుస్తున్నామా? యేసయ్య చివరి మాటలో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా మాటలు తెలియపరచండి. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, సిద్ధపరచండి అన్నాడు. క్రైస్తవుండ కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని సాటమేమయ్యా, ఎండవానాలని జడిసి ఎంతకాలము మూలనుందు, కండలను ప్రేమించబోకన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. సర్వస్వార్థ ప్రకటించండి, సిద్ధపరచండి, నేను వస్తున్నాను చెప్పండి. నువ్వు సిద్ధముగా ఉండు, నీవు సిద్ధపడి నీతో ఒక సమూహమును సిద్ధపరచాలని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రభు వచ్చే చెప్పాడు. కానీ ఎవరు సిద్ధపడినట్లుగా లేదు, సిద్ధపరుస్తున్నట్లుగా లేదు. ఎవరికి ఆస్తులు సంపాదించుకోవడంలో బంగళాలు కార్లు సంపాదించుకోవడం, వేల్పే ఉంగరాలు గాజులు మెడలో చైన్లు, ఏంటో నాకు అది ఇటుపోతున్నదో, క్రైస్తవం ఇటుపోతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని ఈ యొక్క సమయంలో ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాట రాశాడు, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘము గొప్ప ఆర్థిక పురోగతిని సాధించింది కానీ ఆత్మీయ పురోగతిలో వెనకబడిపోయింది. ఈనాడు క్రైస్తవ సంఘములో ఆర్థిక సంపన్నులు క్రైస్తవ సంఘములో అధికముగా ఉన్నారు కానీ ఆత్మీయ సంపన్నుల సంఖ్య కొద్దిగా ఉంది. ధనవంతులు ప్రార్థనా పరులు ఒకటి కాదు, ధనవంతులు ప్రార్థనా పరులు ఒకటి కాదు. నీరు నీరే పాలు పాలు అన్నట్టు, నీరు నీరే పాలు పాలే. నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నావు, ఆత్మీయంగా ఎలా ఉన్నావు? నీకో దేవుడు నీకు ఎన్నో సిద్ధపరిచి ఉంచాడు, నీకోసం ఏమి సిద్ధపరిచాడు? యోహాను సువార్తలో 14:1 మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడలు మీతో చెప్పుతున్నాను, లేని ఎడలు మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. ఏం చేస్తున్నాడట? స్థలము సిద్ధపరుచుతున్నాడు. ఎక్కడ? పరలోకంలో. అయ్యా నాకు ఇల్లు లేదండి, జగనీళ్ళు రాలేదండి, ఈ మాట ఏంది ఉట్టు మాటలు ఇవన్నీ? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండు లాగున వరల వచ్చి నా యొక్క ఉండుటకు తీసుకుపోతా. నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు, నువ్వు నా బిడ్డవి,
నా రక్తాన్ని పెట్టి కొనుక్కున్న, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఏదో కాలక్షేపం చేస్తున్నాం అంతే. అయితే అమ్మవారి పెళ్ళి లేకపోతే అయ్యోరి పెళ్ళి, మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెబుతున్నాడు అక్కడ? భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవునిచే కట్టబడిన నిత్యమైన నివాసము ఉన్నదని. ఓ క్రైస్తవ సంఘమా, ఓ దేవుని ప్రజలారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవునితో కట్టాడండి. తాపి మిస్త్రి ఆయనే. నిత్యమైన నివాసము మనకున్నదని ఎరుగుదము అని ఇక్కడ అన్నా. నిత్యమైన నివాసం అక్కడ పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీకోసం సిద్ధపరిచాడు ఆయన, నీకు ఒక స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు నీకంటే ముందుగా. ఆయన మళ్ళీ రాబోతున్నాడు, నిన్ను తీసుకుపోతాడు, తన మేఘాలు పంపిస్తాడు, దూతలను పంపిస్తాడు, తీసుకుపోతాడు నిన్ను పరలోకానికి. ఆర్ యు రెడీ? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో చూచి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకుని. 31 చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నట్టు దేశయ్య. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయడు, గొల్లవాడు మేకలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారుడారా, రండి ఈ లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము. ఈ రాజ్యం మీకోసం ఈ ప్రపంచం పుట్టక ముందే నిర్ణయించి తయారు చేసి పెట్టాను. ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ఈ లోక రాజ్యాల కోసం కాదు. సైతాన్ వచ్చాడు ఏసైతే ఒకరోజు ఈ లోక రాజ్యాలన్నీ చూపించాడట. ఇన్ని కావాలా? నాకు వచ్చిన స్థలం గుట్ట అన్నట్టు. ఆ తర్వాత అంటాడు, రే మీ ఏసయ్య మాకు స్థలం కొట్టాడు అంటాడు. చూడండి ఎంత ప్లాను. ఏసయ్య ఈ లోక రాజ్యం కోసం కాదు, ఆ రాజ్యం పరలోకంలో ఉంది. ఆ రాజ్యం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో. మరి ఇక్కడ నీకోసం రాజ్యాన్ని సిద్ధపరిచాడు ప్రియమిత్రమా. నువ్వెందుకు లోకంలో అది లేదు నువ్వు నిరాశపడతావు? నీకోసం స్థలం సిద్ధపరిచాడు పరలోకంలో, ఎందుకు నిరాశపడతావు ఇక్కడ స్థలం లేదని? చూడండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుంచి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై. మన ఒక ఆయన చెప్తున్నాడు, నేను 1 కోటి రూపాయల బిల్డింగ్ 50 లక్షలకు వచ్చేసిన దేవుడు ఇచ్చాడు నాకు. 1 కోటి రూపాయల బిల్డింగ్ అట, దేవుడు ఏం చేశాడట 50 లక్షలకే? యాభై లక్షలకి ఇచ్చాడట, దేవుడు చేశాడు అంటున్నాడు. అది ఎంతవరకు నిజం అంటారో? దేవుడు ఆశిస్తాడా? డబ్బు ఇస్తాడా? ధనవంతుడు పరలోకి వెళ్ళాడే. కనుక ఇక్కడ వారు మేము తాము భూమి మీద ఉన్నంత వరకు పరదేశలము యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారి మృతి పొందిరి. ఇలాగున వారు తమ స్వదేశమును వెతుకుతున్నారని. తర్వాత వారు ఏ దేశం నుంచి వచ్చారు ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి ఒక దేశాల నుంచి వచ్చాం, పరలోకాల నుంచి వచ్చాం, దేవుని యొద్ద నుంచి మనకి భూలోకానికి వచ్చామండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి,
మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన ఓటు హక్కు పరలోకంలో ఉంది, ఆ రాజ్యంలో ఉంది, ఆ స్థలంలో ఉంది, అక్కడికి వెళ్ళాలి. దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచి ఉంచాడో, ఏమి దాచాడు? స్థలము దాచాడట, రెండు రాజ్యము దాచాడట, మూడు పరలోక పట్టణము నీ కోసం. చూడండి ఆ ప్రకటన 21 చూడండి, మొట్టమొదటి 21 మొట్టమొదటి నుంచి, అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము పరలోకము దిగి చూస్తున్నట దిగి వస్తుందట. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయిన ఉండదు, ఇటువంటి మరణము లేదు, సముద్రము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. అటువంటి దేశానికి, అటువంటి రాజ్యానికి, అటువంటి స్థలానికి నీ కోసం ఏర్పాటు చేశాడయ్యా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి దాచి ఉంచడో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో 22వ అధ్యాయంలో 12 చదవండి. ఇంకేం దాచి ఉంచాడు దేవుడు? ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఇక్కడ జీతాల కోసం పరిగెడుతున్నారు. దాసుడికి జీతం ఉండదండి, పనివాడికి జీతం ఉంటుంది. పనివాడికి జీతం, దాసుడికి జీతం. యేసయ్య పంపి ఇద్దరు ఇద్దరిని పంపించాడు. అన్నాడు, ఒరే మీరు జాలి తీసుకెళ్ళొద్దురా, సంచి తీసుకెళ్ళొద్దురా, ఒక చెప్పుల జీత ఒక బట్టల వేసుకెళ్ళండిరా, మీకేం గారు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆయన ఒక భక్తుడు, భక్సింగ్ గారు హెబ్రోను స్థాపించిన భక్తుడు భక్సింగ్ గారితో దేవుడు చెప్పాడు, మూడు కోరికలు కోరాడట. ఒకటే, భక్సింగ్ నువ్వు నా పని చేయాలంటే నీ పేరు మీద చిల్లి ఆస్తి ఉండకూడదయ్యా. రెండవది, నువ్వు ఎవరిని కప్పు కాఫీ అడగకూడదయ్యా. మూడవది, నేను ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళాలి. ఇది అగ్రిమెంట్ భక్సింగ్ గారికి దేవునితో అగ్రిమెంట్. ఆ మాట మీదే ఆయన ఈ దేశ ప్రపంచమంతా తిరిగాడు, 10,000 సంఘాలు స్థాపించాడు, ఒక అగ్రాణ్య ఒక గొప్ప భక్తునిగా ఈ మానవ లోకంలో, ఈ భూలోకంలో తన జీవితాన్ని ప్రారంభించి ముగించాడు భక్తసింగ్ భక్తుడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చేందుకు నేను సిద్ధపరిచిన జీతం. నేను రెడీగా పెట్టా, నువ్వు పని చేయి, నీ జీతం ఇస్తా. పనివాడు జీతానికి పాత్రుడు. మన కోసం దేవుడు జీతం సిద్ధపరిచాడు. అయితే నువ్వు ఎలా పనిచేస్తున్నావు? చూడండి, 1 కొరింథీయుల రాసిన పత్రిక 3:10 నువ్వు ఎలా పనిచేస్తున్నావు? నువ్వు దేవుని సంఘాన్ని ఎలా కడుతున్నావు? దేవుని ఎలా మందని ఎలా మేపుతున్నావు? దేవుడు నాకు కలిగించిన కృప చెప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రతివాడు ఎలా, నేను పునాది వేశాను, ఒకడు దాని మీద కడుతున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కడుతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నావు, నీ విశ్వాసులు ఏ విధంగా నడిపిస్తున్నావు అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇందులో 1వ పేదలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8 చదవండి. ఇక నీ ఏ సంఘం నీకు ఇచ్చాడో, ఏ మంద నీకు ఇచ్చాడో, ఏ పని నీకు ఇచ్చాడో, నువ్వు పని ఎలా చేస్తున్నావు? జీతం దాబోతున్నాడు. నీకు జీతం సిద్ధపరిచాడు, నీకు రాజ్యం సిద్ధపరిచాడు, నీకు స్థలం సిద్ధపరిచాడు, నీకు పరలోక పట్టణం సిద్ధపరిచాడు. నీకు కట్టువారు, కట్టువారు వాక్యమునకు అవిధేయులై నేటి క్రైస్తవ సమాజంలో సేవకులైన పనివారు, కట్టువారు వాక్యమునకు అవిధేయులై వారు ఏమైపోతున్నారట? తొట్టిల్లిపోతున్నారు. కనుక నువ్వు ఎలాగ తొట్టిల్తున్నావు జాగ్రత్తగా చూసుకో. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎంత పని చేస్తే అంత నీకు సిద్ధంగా పెట్టాడు.
మా నాన్నగారు చెప్పాడు, గొప్ప భక్తుడు సంగీతరావయ్య గారు, రే ఎక్కడ పని చేస్తావు అక్కడ డబ్బుల కోసం చూడొద్దురా అన్నాడు. నీకెక్కడో పెడతాడు పనివాడు జీతానికి పాత్రుడురా, నువ్వు చేతికి చిక్క వేస్తాడా? కట్టువారు వాక్యమునకు అభిజేయులే తొట్టెలు పోతున్నారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏలియా ప్రవక్త, తర్వాత ఎలీషా ప్రవక్త, తర్వాత గెహాజీ ప్రవక్త కావాలి. ఆ డబ్బు కోసం పరిగెట్టాడు, ఆ కుస్తీలోకి డబ్బు కోసం ఆ కుస్తీ తగిలించుకున్నాడు. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ భక్తి, నీ వాక్యము దేనికోసం అమ్ముతున్నావు? అమ్ముడైపోతున్నావే. నేను పునాది వేశాను, ఒకటి కడుతున్నాడు, వాడు ఎలా కడుతున్నాడో చూసుకోవాలి. అది నీ జీతం కావాలంటే దేవుడు నీకోసం సిద్ధపరిచిన జీతము, దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఆ యొక్క స్థలము, ఆ పట్టణము, నువ్వు గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ దేవుని ద్వారా హెబ్రీయుల రాసిన పత్రికలో 11వ అధ్యాయములో పచ్చదవండి. విశ్వాసమును బట్టి అతడును వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు, ఆ పరలోక పట్టణం కోసం. ఆ రోజుల్లోనే అబ్రహం ధనవంతుడండి, డబ్బు సంపాదించారండి, మేము డబ్బు సంపాదిస్తాం. ఎవరే బాబు గుడారాల్లో ఉన్నాడు రా నాయన. ఆ వాగ్దాన సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు ఎక్కడ గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో వాళ్ళేమైనట పరవాసులుగా ఉన్నారు. దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు, ఏదైనా ఇస్తాడండి. నువ్వు తొందరపడకు, నా అభిప్రాయం అది. నీకు కారు కావాలి, నీకు బిల్డింగ్ కావాలి, నీకు అన్నీ కావాలి, అవి ఇస్తాడు ఆయన. నువ్వు తొందర పడిపోతే కాదు, తగిన కాలంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండు. నీకేం కావాలో, ఏం అవసరమో ఆయన చూసుకుంటాడు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచి ఏమేమి సిద్ధపరిచినో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు. ఇక్కడ చివరిగా లోకా వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఒక సిద్ధపరిచినట్టు ఒకటి యెరూషలేమునందు సుమ్యోనకు మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. యెషయాను, యెషయా దేవుడు మానవుడిగా వచ్చాడు. యేసయ్య రూపంతో ఆ యేసయ్య 8వ రోజున సున్నతి చేయడానికి ధర్మశాస్త్ర ప్రకారము మందిరాన్ని తీసుకొచ్చాడు. అక్కడ సుమియోను అన్నాడు, ఆయన వరపుత్రుడు, ఆ రక్షకుణ్ణి చూడాలి. వచ్చాడు, ఆ యేసయ్యని చేతిలో తీసుకున్నాడు, ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. అక్కడ చదవండి 29, నాదా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసులు పోలిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు మహిమగాను, సకల ప్రజలు ఇతడు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. ఆయన రక్షణ సిద్ధపరిచాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షకుడు యేసు. యేసు అంటే రక్షకుడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీకు రక్షణ. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే రక్షణ, యేసునామములో రక్షణ. అయ్యా రక్షణ పొందినకు నేనేం చేయాలి? ప్రభువుని యేసు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుతావని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక దేవుడు తను ప్రేమించే వారి కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఈరోజే ఆ రక్షకుని హృదయంలో విశ్వసించు. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9 చదవండి. ఒక మాట రాస్తున్నాడు అక్కడ 10వ అధ్యాయంలో
తొమ్మిదవ వచనంలో యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను లేపినని హృదయమందు విశ్వసించినడల నీవు రక్షింపబడు, నీవు రక్షించబడదు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయన లేపనని నీ హృదయం విశ్వసించినట్లయితే నీకు రక్షణ కలుగు. నేను నోటుతో ఒప్పుకున్న తర్వాత ఏమనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను. నోటితో ఒప్పుకోవాలి. ఆ యేసయ్య శబ్దము, ఆ యేసయ్య మాట నీ నోటితో పలకాలి. నీకు రక్షణ, యేసయ్యా నన్ను రక్షించు నాయనా, నన్ను కాపాడు నాయనా. దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన రక్షణ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే ఆయన విశ్వసించు, నీ హృదయంలో చేర్చుకో, నువ్వు రక్షించబడతావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అందులో ఆ పన్నెండు చదవండి, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడని. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి దాచి ఉంచినో అవి కంటికి కనిపించవు, చెవి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కాదు. నీకోసం ఒక రక్షకుడిని సిద్ధపరిచాడు. అంటే ఆయనే రక్షకుడిగా లోకానికి వచ్చాడు. ఆయన స్వీకరించాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. నీకోసం స్థలం సిద్ధపరిచాడు, నీకోసం రాజ్యం సిద్ధపరిచాడు, నీకోసం పరలోక పట్టణం సిద్ధపరిచాడు, నీకోసం జీతం సిద్ధపరిచాడు. అవి నువ్వు పొందుకోవాలంటే, ఆ మహిమ లోకము, ఆ పరలోకము, ఆ రాజ్యము నువ్వు పొందుకోవాలంటే ఈరోజే యేసుని నువ్వు హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావని జ్ఞాపకం చేశారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియులారా, ఈరోజే నీ ప్రభువని నీ హృదయంలో చేర్చుకొని నువ్వు రక్షించబడి ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఈ ఉపకారాలు, ఈ మేళ్ళు, ఈ రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. నిన్ను ప్రేమించే వారి కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ మేళ్ళు జ్ఞాపకం చేసుకున్నాం. రాజ్యం సిద్ధపరిచావని, రక్షణ సిద్ధపరిచావని, అయా పరలోక పట్టణం సిద్ధపరిచావని, జీతం సిద్ధపరిచావని హెచ్చరిక చేస్తున్నాం. ఈ సిద్ధపరిచిన జీతము, రాజ్యము, ఆ స్థలము పొందుకునే శక్తి మాకు దయచేసి నీవి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.